పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్రాజు బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న వకీల్ సాబ్ తో పాటు గమ్యం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియోడికల్ మూవీలో కూడా ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే వీటిలో వకీల్ సాబ్ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో యువ భామలు అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవల తమన్ స్వరపరిచిన మగువ మగువ పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టి సినిమాపై బాగా అంచనాలు క్రియేట్ చేసింది. ఇక క్రిష్ సినిమా మాత్రం రెండు షెడ్యూల్స్ మాత్రమే జరుపుకుంది. అయితే ఈ రెండింటి తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న పవన్ ఆ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తి కథనాలు సిద్ధమయ్యాయని, వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అదిరిపోనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ ని తీసుకోవాలని చూస్తున్నారట యూనిట్ సభ్యులు. ముందుగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావించినప్పటికీ ఆ పాత్ర రీత్యా కొత్త అమ్మాయి అయితే బెటర్ అని భావించిన అనంతరం సాయి మంజ్రేకర్ వైపు మొగ్గు చూపారట. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం పవన్ సరసన నటించే ఛాన్స్ ని సాయి మంజ్రేకర్ కొట్టేసినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.